हाई हेलो नमस्ते वेलकम टू स्पेशल डिस्कशन अयिते देशमंता उत्कंठ रेपिन पश्चिम बेंगाल एन्निकल फलितालु राने वच्चेसाई अयिते आ एन्निकल्लो जरिगिन असलु आसक्तिकरमैन अंशालु एंटी अट्ले ममता बेनर्जी योक्क तदुपरि व्यूहं एमै उंटुंदि अने विषयालपैन मनतो पाटु మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ రజనీకాంత్ గారు ఉన్నారు తనతో మాట్లాడి ఈ ఈ విషయాలపైన చర్చిద్దాం సార్ నమస్తే నమస్తే అండి బాగున్నారండి బాగున్నాను నరేష్ గారు క్రెడిబిలిటీ ఉంది దేశంలో చాలా మంది నుంచి వస్తున్న ఇంకొక వాదన కూడా ఏంటంటే నరేంద్ర మోడీ గారికి సరైన ధీటైన ప్రధానమంత్రి అభ్యర్థి అని కూడా అంటున్నారు భవిష్యత్తులో ఆబ్వియస్ గా ఇప్పుడు తన నెక్స్ట్ ప్లాన్ ఏముంటుందంటే బేసిగా ఈ స్థాయికి వచ్చిన పర్సన్ ఆల్రెడీ తను తన ఆల్రెడీ 35 సంవత్సరాల 35 నుంచి 40 సంవత్సరాల రాజకీయ జీవితం అండి తనది రైట్ ఇంత 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 ట్రావెల్ చేసిన ఆమె ఆల్రెడీ ఒక 6 సార్ల ఎంపీ ఇప్పటికి 2 సార్ల ఎమ్మెల్యే 2 సార్ల క్యాబినెట్ మినిస్టర్ చేసినటువంటి లేడీ ఇప్పుడు తన నెక్స్ట్ అంబిషన్ ఏముంటుంది ఆబ్వియస్ గా 2 సార్లు సీఎం చేసావు ఇప్పుడు ఇండియన్ డెమోక్రసీలో 10 సంవత్సరాల సీఎం ఉంటే అది చాలా గ్రేట్ సక్సెస్ స్టోరీ రైట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే 5 సంవత్సరాలు చేసిన కేసీఆర్ గారినే ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పేసి మొన్నటి వరకు జరిగింది చర్చ జరిగింది తప్పేం లేదు ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమం చేశాను తెలంగాణ తెచ్చాను దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ 5 సంవత్సరాలు నేను ఆల్రెడీ సీఎం అయిపోయాను నా ప్రజలకు కావాల్సి నేను చేశాను నెక్స్ట్ ఏమొస్తుంది ఆశ ఇమ్మీడియట్ గా మనిషిలో ఆశాజీవి కదండి ఒక స్టేజ్ దాటంగానే ఇంకో స్టేజ్ మనం గనక ఒక డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నాం అంటే ఇప్పుడు ఈ ఫ్లాట్ కదా నెక్స్ట్ ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకోవాలి తర్వాత విల్లా కొనుక్కోవాలి ఓ మామూలు కారు నుంచి తర్వాత బెంజ్ కారు కొనుక్కోవాలి ఎలా అయితే ఒక మామూలుగా ఒక వ్యక్తిలో ఆశ ఎలా అయితే ఆశాజీవిగా ఎలా అయితే ముందుకు వెళ్తుంటామో ఒక పొలిటీషియన్ లో కూడా అలానే అలాంటి ఆశలే ఉంటాయి ఉంది కేసీఆర్ వీర విధేయుడు మంత్రి మల్లారెడ్డి పొద్దున్న లేస్తే ప్రధానమంత్రి అయిపోతాడు మా కేసీఆర్ ప్రధాని ఒకసారి చేస్తే బాగుంటుంది అది భజన బ్యాచ్ అది భజన బ్యాచ్ దానికి మనం ఏం చేయలేము అది అది భజన మాట్లాడేది రైట్ మన ఇట్లాంటి మినిస్టర్లు ఉంటే ఆయన ఇంకా సీఎం కూడా కాదు అది వేరే విషయం రైట్ బట్ అందులో జరగాల్సింది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేషనల్ లెవెల్లో బెంగాల్లో గెలిచిన తర్వాత జరుగుతున్న చర్చ ఏంటంటే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఇమేజ్ని తట్టుకోగలిగిన లీడర్లు ఎవరు ఉన్నారు అని చెప్పి అసెస్ చేస్తే నలుగురు పేర్లు వెళ్తాయి ఆ నలుగురు పేర్లలో నెంబర్ వన్ స్టేజ్లో ఉంటుంది మమతా బెనర్జీ గారు కాబట్టి డెఫినెట్గా తనకు నెక్స్ట్ కార్యాచరణ నన్ను అడిగితే తను అసలు సీఎం పదవి తీసుకోకుండా డెమోక్రటికల్గా పార్టీలో ఎవరైతే ఉన్నారో సీనియర్ పర్సన్ వాళ్ళకి అవకాశం ఇచ్చే రైట్ ఎందుకంటే ఒక మంచి కల్చర్ ని సెట్ చేయడం జరుగుతుంది దీదీకి అంత సామర్థ్యం లేదు అంటారు కొంతమంది అంటే ప్రధాని మోడీని ఢీకొనే అంత సామర్థ్యం ఎక్కడిది అంటారు కదా ఆ వాదనని మీరు ఎట్లా సమర్థిస్తారు అంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి లీడర్షిప్ వర్సెస్ బీజేపీని మనం కంపేర్ చేసినప్పుడు ఎప్పుడు కానీ ఒక వ్యక్తి యొక్క క్యాపబిలిటీని మనం అసెస్ చేసినప్పుడు ఇంకొక కంపారేటివ్గా ఇంకొకరిని అసెస్ చేయాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఉంది కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఇక్కడ వచ్చేసి రీజనల్ పార్టీస్లలో అంటే ఇక్కడ కేసీఆర్ గారు కానివ్వండి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మొన్నటిదా కరుణానిధి ఉండే ఆయన అవుట్ అయిపోయాడు ఇప్పుడు అక్కడ వస్తే శరద్ పవర్ గారు కానివ్వండి ఈ రీజనల్ వింగ్స్లో ఉన్న వాళ్ళల్లో పవర్ఫుల్ ఎవరు అంటే నెంబర్ వన్ మమతా బెనర్జీ గారు అన్నది ప్రూవెన్ రైట్ సో ఆల్రెడీ తను ఇప్పుడు మోడీకి అగైనెస్ట్గా ఫైట్ చేశాను ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఇంతవరకు మోడీకి అగైనెస్ట్గా ఫైట్ చేసి ప్రూవ్ చేసుకోలేదు ఏది మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మోడీతో కలిసే ఉన్నాడు కానీ మోడీకి అగేనెస్ట్గా ఇంతవరకు ఫైట్ చేయలేదు తెలుగు రాష్ట్రాలు కంప్లీట్గా అనుకూలంగానే ఉన్నాయి బీజేపీకి సో అక్కడ తమిళనాడులో ఉన్న ఒక జయలలిత వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కొత్తగా సీఎంలు అయ్యి వాళ్ళు లైఫ్ బిల్డ్ చేసుకోవడం తప్ప కానీ వాళ్ళు ఇప్పుడు ప్రధానమంత్రి స్టేచర్లో ఉన్న క్యాండిడేట్లు కాదు ఉన్న కూర్చో కాస్తున్న అవకాశం ఏంటంటే శరద్ పవార్ గారికి ఏంటంటే ఆ పార్టీ నిర్మాణంలో ఫెయిల్ అయ్యాడు రైట్ సో ఆ పార్టీ నిర్మాణంలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆయనకు అవకాశం లేదు ఆయన ఇప్పుడు రూలింగ్లో ఉన్న సీఎం కూడా కాదు సో ఈ ఫ్యాక్టర్స్ దృష్ట్యా చూస్తే ఇప్పుడు అవకాశం ఎవరికి మోడీని తట్టుకోగలిగిన అవకాశం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు నేషనల్ లెవెల్లో జరగబోయే చర్చ ఏంటంటే ఎస్ ప్రధానమంత్రి గారిని తట్టుకునేటువంటి క్యాపబిలిటీ మమతా బెనర్జీ గారికి ఉంది కాబట్టి వీళ్ళంతా కలిసి ఈ రీజనల్ పార్టీస్ యాంటీ బీజేపీ ఫోర్సెస్ అన్ని కలిపి ఒక కూటమిగా ఏర్పడాలి ఏదో పేరు పెట్టుకుంటారు ఫెడరల్ ఫ్రంటో ఈ ఫ్రంటో జనతా ఫ్రంటో థర్డ్ ఫ్రంటో ఏదో ఒక ఫ్రంట్ పేరు పెట్టుకొని ఆ ఫ్రంట్కి స్టీరింగ్ అనేది మమతా బెనర్జీ గారి చేతిలో ఉంటుంది దాని నెక్స్ట్ స్టీరింగ్ శరద్ పవార్ గారి చేతిలో ఉంటుంది నెక్స్ట్ స్టీరింగ్ ఎవరు కలిసి వస్తే వాళ్ళ చేతిలో ఉంటుంది అనేది ఒక ఆలోచన సో అది తప్ప 2024లో అసలు ప్రత్యామ్నాయం అనేది కనబడట్లేదు
బట్ ఇది సక్సెస్ అవుతుందా దీనివల్ల రియల్గా ఫెయిల్ అవుతామా అనేది డిఫరెంట్ చర్చ. అది అది డిఫరెంట్ చర్చ. అది అది వీళ్ళకి అంత కెపబిలిటీ ఉందా మోడీని తట్టుకొని అన్ని ఎన్ని ఫోర్సెస్ అన్నీ ఒక ఎజెండా మీదకి వస్తాయా, ఆ ఎజెండాని ఇంప్లిమెంట్ చేయడంలో సక్సెస్ అవుతారా లేదా అనేది అది డిఫరెంట్ చర్చ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మోడీ గారిని ధీటుగా ఫైట్ చేసే లీడరు ఒకరే ఒకరు కనబడుతున్నారు, మమతా బెనర్జీ. ఫస్ట్ వేవ్లో మనం చూసుకుంటే అప్పట్లో ప్రజలకు ఈ వ్యాధి మీద అవగాహన అనేది లేదు. ఇప్పుడు అవగాహన ఉన్నా కానీ అదొక ఫాల్స్ అవగాహన, అంటే తప్పు అవగాహన ఉన్నదని మనం చూస్తున్నాం. ఫస్ట్ వేవ్లో